ఎలాంటి బ్రదర్ జవాన్ మూవీ? షా ఎలివేషన్స్, మంచి యాక్షన్, పవర్ఫుల్ విలన్ రోల్, ఇలా మూడు కలిపి సినిమా తీశారనమాట. ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీ పరంగా మనకి ఓకే వెళ్తుంది అనుకున్నాం, ఇంటర్వెల్ ముందు వచ్చి అంటే ఆ హీరో ఇంట్రడక్షన్ ఇంటర్వెల్ ముందు వచ్చి యాక్షన్ పార్ట్ అయితే మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని అనిపించింది మేడం, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చి ఇంకా యాక్షన్ పార్ట్ హీరోయిన్స్ ఎలివేషన్స్, విలన్ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్, హీరో తండ్రి ఎలివేషన్స్, అలాగా రకరకాలుగా మన డైరెక్టర్ గారు సినిమాని ఏ విధంగా తీసుకెళ్ళారంటే ఒక బ్లా ఒక మంచి సినిమా అనేది ఇచ్చారు. అవసరం లేకపోయినా కొన్ని చోట్ల ఎలివేషన్స్ పెట్టారు అంటున్నారు కదా, ఎట్లా అనిపించింది? అంటే మనం హీరో స్థాయికి కొంచెం పెంచాలిగా అని చెప్పి అవసరం లేకపోతే కొంచెం ఎలివేషన్స్ పెట్టారు, బట్ అది మనకు పెద్ద మ్యాటర్ అనిపించదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇండియా పరంగా కొంచెం మనసును హత్య కొంచెం సీన్స్ ఉన్నాయి అనమాట. అరౌండ్ 2-3 crores వస్తుంది అంటున్నారు కదా, రావచ్చు అంటారా? సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పు అవుతుందని చెప్తాను, సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పు అవుతుందని చెప్తాను. అంతేగాని ఇలాగ 2,000 crores, 4,000 crores అని కాకుండా ఒక తన మూమెంట్ని బట్టి, కలెక్షన్స్ మూమెంట్ని బట్టి ఒక 500 crores లేదంటే ఒక 800 crores లేదా మొన్న పటంలో ఒక 1,000 crores అలా అనుకోండి, తప్పులేదు. అంతేగాని మీరు సినిమాని ఇలాంటి సినిమాలు తీసే 2,000 crores, 3,000 crores అంటే సినిమాకి సినిమా వాల్యూ పోద్ది అన్నమాట. ఇంతకుముందు ఏమనేవారు 100 crores అనేవారు, ఇప్పుడు 1,000 crores వెళ్ళారు, రేపొద్దున 1,000 crores అలవాటే 100 crores వెళ్తా 100 crores వెళ్తారా? సో నాకైతే బాగా అనిపించింది, నన్ను చూసినంచే బోర్ కొట్టకుండా మంచి ఎంజాయ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మన డైరెక్షన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అంతా కూడా మనోడు హీరోయిన్స్ అనే హీరోయిన్స్ వెళ్ళిన పవర్ఫుల్ రోల్ కావచ్చు, అంతా ఎంజాయ్ చేసాం, బాగా అనిపించింది.